ఈరోజు కాలోజీ టీవీ ఒక కొత్త స్కామ్ను బయటకు తీయబోతుంది అదే తెలంగాణ జాగృతి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఎందుకు దీనిపైన మనం ఆలోచిస్తున్నామంటే రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అని చెప్పేసి దాదాపు మూడు వందల యాభై కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి స్కామ్ బయటపడి దానికి సంబంధించి అక్కడ సీఎం ఎవరైతే అప్పుడు సీఎంగా పనిచేసినటువంటి సీఎం ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రస్తుతం మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు గత కొన్ని రోజులుగా రాజమండ్రి జైల్లో ఈరోజు లెక్క పెడుతున్న విషయం మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం ఈ కోణంలో తెలంగాణలో కూడా ఒక స్కామ్ జరుగుతుంది స్కామ్ జరిగింది అనేది ఒక ప్రధానంగా చర్చ ఇప్పుడు కాదు ఐదు సంవత్సరాల క్రితమే ఈ యొక్క స్కామ్ జరిగింది అనేది ప్రధానంగా రాజకీయ వర్గాల్లో ఒక చర్చ బలంగా జరిగింది దా ఆ స్కామ్ ఏంటి దాని వివరాలు ఏంటో ఒకసారి చూసేటువంటి ప్రయత్నించుద్దాం ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి మిత్రులారు ఇక్కడ ఈ స్కిల్ డెవలప్మెంట్ తెలంగాణకు సంబంధించినటువంటి ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సంబంధించి కవిత హస్తం ఉన్నట్టుగా మనం ప్రధానంగా చర్చ జరుగుతున్నది దానికి సంబంధించి ఒకవేళ కవిత ఈరోజు ఈడీ సిబిఐ చేస్తున్నటువంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కనుక ఏదో ఒక విధంగా ఏది న్యాయాలకు సంబంధించినటువంటి దాంట్లో లూప్ హోల్స్ను పట్టుకొని కొంత బయటపడేటువంటి ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ను ముందు పెట్టి ఖచ్చితంగా ఆ దిశగా కూడా ఆమెను అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయనేది మనకు వస్తున్నటువంటి ప్రాథమిక సమాచారం దానికి సంబంధించి ఇప్పటికే సిబిఐ దీనిపైన ఎంక్వైరీ చేసి దానికి సంబంధించి డేటా మొత్తం కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది దానికి సంబంధించి కొన్ని వివరాలు మనం చూసేటువంటి ప్రయత్నించుదాం ఎందుకు కవిత నిజంగా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఉందా లేదా అనేది ఒక్కసారి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తే మిత్రులారా దీనికంటే ముందు కవిత తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి దాని కంటే ముందు కూడా రెండు వేల పదిహేనులో భారత్ జాగృతి ఫౌండేషన్ ఏదైతే ఉందో భారత్ జాగృతి ఫౌండేషన్ అని చెప్పేసి ఒక ప్రైవేట్ లిమిటెడ్ ఫర్మ్ను ఒక ఫౌండేషన్ పేరిట ఈరోజు ఆమె ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకసారి మీరు చూపించడం ప్రయత్నం చేద్దాం ఇగో భారత్ జాగృతి ఫౌండేషన్ దానికి సంబంధించినటువంటి ఇగో కంపెనీ లిమిటెడ్ బై షేర్స్ అంటూ ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది సెవెంత్ నవంబర్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ అప్పుడు అయింది దానికి సంబంధించి సెవెన్ ఇయర్స్ దాడుతూ ఉంది ఆ కంపెనీ ఎస్టాబ్లిష్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ దాడుతూ ఉంది దానిలో ఎవరెవరు ఉన్నారు పార్ట్నర్స్ అంటే ఇగో ఇక్కడ చూడండి ఫోర్ నాట్ టూ ఫోర్త్ ఫ్లోర్ పాషం అమృత రామ్ రెసిడెన్సీ అరవింద్ నగర్ దోమలగూడ అంటూ ఒకరిని చూస్తూ ఉన్నాం కదా దీనికి సంబంధించి ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో కల్వకుంట్ల కవిత వాళ్ళ భర్త అనిల్ కుమార్ దేవనపల్లి రామయ్య అంటూ ఇద్దరికి సంబంధించినటువంటి డైరెక్టర్షిప్ అయితే ఇందులో ఉన్నట్టయితే మనం చూస్తూ ఉన్నాం అయితే ఇది మీకు బ్రీఫ్ ఇస్తున్నాను ఎందుకు ఇస్తున్నానో తర్వాత మీకు అర్థమవుతుంది అయితే తెలంగాణ జాగృతి అనేది చాలామందికి తెలుసు తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ జాగృతి ఏంటి అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసు ముఖ్యంగా దానిలో నేను కూడా దాదాపు ఏడు సంవత్సరాల పాటుగా తెలంగాణ జాగృతిలో పనిచేయడం జరిగింది నేను అక్కడ తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి ఐటీ సెల్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి క్రమంలోనే ఈ యొక్క తెలంగాణ జాగృతి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఒకటి ప్రారంభించడం జరిగింది దానికి సంబంధించినటువంటి ఒకసారి విజువల్స్ మీకు అంటే కొన్ని ఫోటోస్ చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను ఇది తెలంగాణ జాగృతి సంబంధించినటువంటి ఆ స్కిల్ సంబంధించినటువంటి అంశం ఇది ఏం చేశారంటే రెండు వేల పదహారు రెండు వేల పదిహేను పదహారు మధ్యలో ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఒక స్కీమ్ని ఈరోజు ప్రధానంగా తెలంగాణ జాగృతి సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి నిధులు తెచ్చుకొని ఈరోజు ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా పదిహేడు పార్లమెంట్ కేంద్రాల్లో ఈ యొక్క స్కిల్ తెలంగాణ జాగృతి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది దానికి సంబంధించి ఇనాగ్రేషన్ చేసింది ఎవరా అంటే ఆనాడు తెలంగాణ జాగృతికి సంబంధ తెలంగాణ జాగృతి అంటున్నా ఆనాడు ఏది మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ అని చెప్పేసి ఏదైతే మినిస్ట్రీ ఉందో ఆనాడు మినిస్ట్రీ ఉన్నటువంటి రాజీవ్ ప్రతాప్ రూఢీ ఈ యొక్క తెలంగాణ డెవలప్మెంట్ తెలంగాణ జాగృతి స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని ప్రారంభించ జరిగింది దానికి సంబంధించి ఒక్కసారి మీరు విజువల్ చూడవచ్చు ఇక్కడ ఫోటో చూడొచ్చు రూడీ లాంచెస్ తెలంగాణ జాగృతి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అంటూ ఒకరిని చూస్తూ ఉన్నాం సో దీనికి సంబంధించినటువంటి న్యూస్ ఇది అయితే రాజీవ్ ప్రతాప్ రూఢీ ఎప్పటి నుంచి అంటే ఇక చూడండి ఆయన మినిస్ట్రీకి సంబంధించినటువంటి ఏదైతే ఉందో నైన్త్ నవంబర్ టూ ఫోర్టీన్ నుంచి థర్డ్ సెప్టెంబర్ టూ సెవెంటీన్ వరకు దాదాపు టూ ఇయర్స్ టూ అంటే దాదాపు త్రీ ఇయర్స్గా ఆయనే ఆ త్రీ ఇయర్స్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదిహేడు వరకు మూడు సంవత్సరాల పాటుగా ఆయన కేంద్ర మంత్రిగా నేషనల్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొ ఏదైతే ఉందో దానికి కేంద్ర మంత్రిగా పనిచేయడం జరిగింది ఈయన ఉన్న హయాంలోనే ఈ యొక్క స్కామ్ జరిగింది అనేది సుస్పష్టంగా మనకు తెలుస్తూ ఉంది ఎందుకు అంటే ఇక్కడ ఈయన మంత్రి పదవి పోవడానికి రెండు వేల పదిహేడు థర్డ్ రోజు ఏదైతే కేంద్ర కేంద్ర ప్రభుత్వం అక్కడ కేంద్ర మంత్రులకు సంబంధించినటువంటి ఒక షెఫిల్ని చేసినప్పుడు ఈయన మంత్రి పదవి మొత్తం కూడా తీసేయడం జరిగింది తీసేసి ఆ ప్లేస్లో ధర్మేంద్ర ప్రధాన్ను పెట్టడం జరిగింది సో అప్పుడే ఈయన దాదాపు కవి కవితకు వెయ్యి కోట్ల రూపాయలకు పైగా కవితకు సంబంధించిన వెయ్యి కోట్ల రూపాయలకు పైగా ఫండ్స్ మొత్తం హై స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంకు డైవర్ట్ చేసిండు అనేది ప్రధానంగా మనకు వస్తున్నటువంటి ఒక సమాచారం దీనికి సంబంధించి పూర్తి దర్యాప్తు జరగాల్సిందిగా ఈరోజు మనం సిబిఐని కానీ లేదంటే ఈడీని కానీ లేదంటే మిగతా వాళ్ళం కూడా ఈరోజు ఆ దర్యాప్తు సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీటిపైన దృష్టి కేంద్రీకరణ చెప్పి చెప్పేసి కూడా ఈరోజు మేము కోరుతా ఉన్నాం మరి కేంద్రీకరించింది అనేది మనకు తెలుస్తూ ఉంది ఒకరి కేంద్రీకరించకపోతే దీనిపైన దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం అయితే జాగృతి స్కిల్ డెవలప్మెంట్ దాదాపు చూడండి పదిహేడు పార్లమెంటు పరిధిలో ఈ యొక్క సెంటర్స్ ఓపెన్ కావడం జరిగింది ముందుగా ఆదిలాబాదు సంబంధించి నిర్మల్లో లో పెద్దపల్లి సంబంధించి మంచిర్యాలలో నిజాంబా సంబంధించి నిజామాబాద్లో కరీంనగర్ సంబంధించి కరీంనగర్లో మెదక్లో సిద్దిపేట జైరాబాద్ జైరాబాద్ జ్వరంగల్లో హన్మకొండ మహాబాద్లో భద్రాచలం హైదరాబాద్లో చార్మినార్ సికింద్రాబాద్లో అశోక్నగర్ మల్కాజ్గిరిలో దిల్షునగర్ చేవెల్లో పరిగి ఖమ్మంలో ఖమ్మం నల్గొండలో నల్గొండ భువనగిరిలో భువనగిరి మహాబ్నగర్లో మహాబ్నగర్ నాగర్కండలో వనపత్తి అంటూ దాదాపు పదిహేడు సెంటర్లు ఓపెన్ చేయడం జరిగింది రెండు వేల పది పదిహేను పదిహేను పదహారు టైంలోనే పదిహేడు సెంటర్లు ఓపెన్ చేస్తే రెండు వేల పంతొమ్మిది తర్వాత రెండు వేల ఇరవై కరోనా తర్వాత ఎందుకు ఈ సెంటర్లు మూతబడ్డాయి ఎందుకు ఇగో భారత్ జాగృతి తెలంగాణ జాగృతి యొక్క వెబ్సైట్ ఎందుకు లేదు అదేవిధంగా జాగృతి స్కిల్స్ డాట్ కామ్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉండే ఆ వెబ్సైట్ కూడా తీసేయడం జరిగింది అదేవిధంగా ఒక్క సెంటర్ అంటే ఒక్క సెంటర్ కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఇంతవరకు ఏ ఒక్క సెంటర్ కూడా లేకపోవడం ఈ రోజు ఈ యొక్క స్కామ్ చేశారు అనేది దానికి ఒక నిదర్శనంగా మనకు కనబడతా ఉంది ఇక్కడ చూడండి మీకు క్లియర్ గా మీకు చూపి చూపించడం ప్రయత్నం చేస్తాం మిత్రులరా చూడండి ఎన్ని నిజామాబాద్ ఒక స్కిల్ ఇదంతా ఫోటో వాళ్ళు వాళ్ళ వాళ్ళ వెబ్సైట్ నుంచి తీసుకున్న ఫోటోలు నేనేం కొత్తగా చేసినది కాదు ఇగో నిజామాబాద్ సంబంధించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి ఈ బిల్డింగ్ దానికి సంబంధించిన ఇనాగ్రేషన్ దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉంది కదా ఇక చూడండి సిద్దిపేట హనమకొండ నిజీరాబాద్ వనపర్తి నిర్మల్ నల్గొండ మంచిర్యాల్ మహబ్నర్ ఖమ్మం దిల్చునర్ కరీంనగర్ భువనగిరి నగర్ చార్మినార్ ఇగో ఇట్లా మొత్తానికి పదిహేడు సెంటర్లు ఓపెన్ చేసింది పదిహేడు సెంటర్లలో దాదాపు రెండు నుంచి మూడు సంవత్సరాల వరకు ఈరోజు ఆ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి కోర్సెస్ రన్ కావడం జరిగింది అయితే ఆ క్రమంలోనే రాజీవ్ ప్రతాప్ రూఢీ మంత్రి పదవి పోవడంతో ఈరోజు ఈ తెలంగాణ సంబంధించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో పెద్ద ఎత్తున అన్యాయాలు అక్రమాలు జరిగినాయనేది స్పష్టంగా మనకు తెలుస్తోంది దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి కేంద్రీకరణ చెప్పేసి కూడా మేము కోరుతూ ఉన్నాం ఎందుకంటే మీకు క్లియర్ చెప్తున్నాను కదా ఇక్కడ స్కామ్ జరిగింది అనేది సుస్పష్టంగా అర్థమవుతుంది దీనికి సంబంధించి ఒక్కసారి వీళ్ళ వెబ్సైట్ లేదు చూడండి అంత పెద్ద సంస్థ తెలంగాణ జాగృతి అంత పెద్ద సంస్థ అయితే కనీసం వెబ్సైట్ కూడా ఉన్న వెబ్సైట్ తీసేయడం జరిగింది తెలంగాణ జాగృతి సంబంధించినటువంటి ఈ వెబ్సైట్ కూడా తీసివేయడం జరిగింది అంటే ఇది వాంటెడ్ జరిగింది ఎందుకంటే ఇక్కడ మీకు ముందు చెప్పిన కదా ఇక్కడ నేను చెప్పిన భారత్ జాగృతి ఫౌండేషన్ ఈ యొక్క ఫండ్స్ అన్నీ కూడా ఈ యొక్క భారత్ జాగృతి ఫౌండేషన్కు డైవర్ట్ అయ్యాయి అనేది సుస్పష్టంగా మనకు అర్థమవుతా ఉన్నది సో దీనిపైన భారత్ జాగృతి ఫౌండేషన్ సంబంధించి ఏమేమైతే ట్రాన్సాక్షన్ జరిగినాయి ఇప్పటివరకు అవన్నీ కూడా బయట విధంగా ఈడీ కానీ సిబిఐ కానీ చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను ప్రాథమికంగా మాకు వస్తున్నటువంటి సమాచారం మేరకు మాత్రం ఈమె డైవర్ట్ ఫండ్స్ మాత్రం భారత జాగృతి ఫౌండేషన్ డైవర్ట్ చేసి తెలంగాణ జాగృతికి సంబంధించిన దానిలో కొన్ని ఫండ్స్ డైవర్ట్ చేసి ఆ మెయింటెనెన్స్ సంబంధించిన ఫండ్స్ డైవర్ట్ చేసింది అనేది సుస్పష్టంగా మనకైతే అర్థమవుతోంది సో దానికి సంబంధించి ఈరోజు పెద్ద ఎత్తున దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది అనేది మనమైతే క్లియర్గా చెప్తా ఉన్నాం ఎందుకు అంటే మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి ఏదైతే మినిస్ట్రీ ఉందో ఈ రాజీవ్ ప్రతాప్ రోడీ ఎప్పుడైతే ఈ కవితకు సంబంధించినటువంటి ఈ యొక్క ఇనాగ్రేషన్ చేసినటువంటి కొన్ని రోజులకే కొన్ని రోజులకే అంటే ఆరు నెలల సంవత్సరాలకే ఈయన యొక్క మంత్రి పదవి ఊడిపోవడం జరిగింది దానికి సంబంధించి స్పష్టంగా అందులో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినాయి అవన్నీ బయట పెడితే కేంద్ర ప్రభుత్వం యొక్క పరువు పోతున్న ఉద్దేశంతో ఆ రోజు ఈయన వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలనేది స్పష్టంగా మనకైతే అర్థమవుతా ఉన్నది సో ఇక ఇక మీకు చెప్పాల్సిన అవసరం లేదు తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి ఇక స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి పూర్తి కొన్ని ఫేస్బుక్ పేజ్లో అక్కడ ఇక్కడ దొరకడం జరిగింది సో ఇంతవరకు కూడా దీనికి సంబంధించి ఏం డీటెయిల్స్ బయటపెట్టుకో మళ్ళీ చూడండి పెద్ద పెద్ద సెలబ్రిటీలు తీసుకొచ్చేసి గౌతం ఈమె గౌతమ్ని తీసుకొచ్చి తెలంగాణ జాగ్రత్త స్కిల్ డెవలప్మెంట్ అట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది అనుకుంట పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసి పెద్ద ఎత్తున ఈ ఫోటోలు అన్నీ కూడా ఇక్కడ పంపిస్తారు వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్లో మినిస్టర్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ పంపించి ఫండ్స్ రిలీజ్ చేసుకుంటే ప్రయత్నం జరుగుతుంది దానిలో భాగంగా ఈ యొక్క ఫోటోలు దిగి పంపించడం జరిగింది అనేది స్పష్టంగా మనకైతే అర్థమవుతుంది ఒక్కసారి చూడండి ఇవన్నీ నిరుద్యోగ యువత జాగృతికే శిక్షణ కార్యక్రమాలట శిక్షణ కోసం ఇంటర్వ్యూలట స్కిల్ డెవలప్మెంట్ శిక్షకుల నియామకం అట ఉపాధి శిక్షణ అంటూ పెద్ద పెద్ద ఎత్తున ఆర్టికల్స్ ఏ ఏ మొత్తం తెలంగాణలో ఉద్యోగాలు మేమే ఇచ్చినాం నిరుద్యోగ యువతకు మేమే మేమే మొత్తం అండా దండా అంటూ ఇక బిల్డప్ ఇచ్చుకున్నటువంటి ఈ సంస్థ ఈరోజు ఏం చేసింది అంటే వేల కోట్ల రూపాయల స్కామ్ చేసింది దీనిపైన దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉన్నది ఇగో ఇదంతా చూడండి ఇగో జాబ్ ఫేర్లు పెట్టుకుంటా ఇదంతా పెట్టుకుంటా ఇగో ఏం లేదండి ఈ ఫోటోలు దిగి పంపిస్తే వాళ్ళు ఫండ్స్ రిలీజ్ చేస్తారు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించి అదే జరుగుతుంది ఇంకా వేరే ఏం ఉండదు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మనం అంతా కూడా ఆమె ఏం చెప్పింది ఈ యొక్క మొత్తంగా కూడా ఆ రోజు ఏం చెప్పింది అంటే ఈ ఈ స్కిల్ డెవలప్మెంట్ ఖచ్చితంగా వేలాది మంది లక్షలాది మందికి నిరుద్యోగ యువతకు అండగా ఉండాలి అందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చే విధంగా మన స్కిల్ డెవలప్మెంట్ యొక్క ప్రోగ్రాం ఖచ్చితంగా ముందుకు సాగాలి దానికి సంబంధించి తల తాకట్టు పెట్టైనా నేను చేస్తా అని చెప్పేసి అన్నది మళ్ళీ ఇందులో ఒక కొత్త డ్రామా ఏంటి అంటే వాళ్ళ ఏదైతే ఇప్పుడు నందినగర్లో ఉన్నటువంటి ఆ హిల్ టాప్ రెసిడెన్సీ అనేది ఒక అపార్ట్మెంట్ ఉందో దానిపైన లోన్ తీసుకొని దాదాపు డెబ్బై నుంచి ఎనభై లక్షల లోన్ తీసుకొని ఈ ప్రోగ్రాం ప్రారంభించినట్లు అందరికీ కూడా చెప్పింది కానీ దీని వెనకాల అసలు కోణం ఏంటంటే లోన్ తీయచ్చు కానీ ఫండ్స్ మాత్రం వందల వేల కోట్ల రూపాయలు భారత్ జాగృతి ఫౌండేషన్కు తెలంగాణ జాగృతి ఫౌండేషన్కు వచ్చాయనేది ప్రధానంగా ఈరోజు తెలంగాణ జాగృతిలో తెలంగాణ జాగృతి పనిచేసినటువంటి మేము ఆరోపిస్తున్నాం దానికి సంబంధించి క్లారిఫికేషన్ ఇచ్చుకోవాల్సిన బాధ్యత ఈరోజు వారిపైన ఉంది అనేది నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను సో మొత్తానికి మొత్తంగా తెలంగాణ జాగృతిలో తెలంగాణ తెలంగాణ జాగృతి లో జాగృతి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ప్రధానంగా దీని బ్రెయిన్ చైల్డ్ అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటారు దీనిపైన పెద్ద పెద్ద కాన్ఫరెన్స్లు పెద్ద పెద్ద కథలు కార్ఖానాలు చేసిరు దీనిలో వందల కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయల స్కామ్ జరుగుతుంది నాట్ ఓన్లీ వంద కోట్లు అంతకు మించి ఉంటుంది సో తెలంగాణ జాగృతి ఏం చేయాలండి మొత్తానికి ఇది కల్చర్ అంటారు కల్చర్ ఎంప్లాయ్మెంట్ యూత్ ఉమెన్ ఇలా చాలా రకాల అంశాల పనిచేస్తాయని చెప్పి చెప్తా ఉంటారు కానీ ఇదంతా కూడా బయటికి చెప్పుకోవడానికి మాత్రమే కానీ దీని వెనకాల జరిగేటువంటి వందల కోట్ల రూపాయల స్కామ్లు ఈరోజు తెలంగాణ జాగృతిలో ఉన్నట్టు పనిచేస్తున్నటువంటి వ్యక్తులకు తెలియకపోవడం దారుణమైన విషయం ఈరోజు మీకేం చెప్తూ ఉంటుంది అసలు శాలరీలకు డబ్బులు లేవు అసలు మాకు ఫండ్స్ రాలేదు ఇన్స్ రాలేదు అంటుంది ఎందుకు ఫండ్స్ రావండి ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతూ ఉంటే ఖచ్చితంగా వందల వేల కోట్ల రూపాయలు ఈరోజు జాగృతి స్కిల్ డెవలప్మెంట్కు ఫండ్స్ రావడం జరిగింది ఈరోజు చాలా చిన్న చిన్న సంస్థలండి ఊర్లలో ఏది ఒక చిన్న చిన్న టౌన్లలో స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి సంస్థలు పెట్టి ఈరోజు ఇప్పటికీ కూడా నిరాటంగా కొనసాగిస్తూ ఉంటే ఇంత పెద్ద ఎత్తున సంస్థ ఉన్నటువంటి తెలంగాణ జాగృతి స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన సంస్థ ఎందుకు మూసివేయడం జరిగింది పదిహేడుకు పదిహేడు సెంటర్లు ఎందుకు మూసివేశారు ఎందుకు వాళ్ళు కార్యకలాపాలు జరగట్లేదు ఎందుకు వాటిని తీసివేయడం జరిగింది అంటే ఆల్రెడీ స్కామ్ జరిగిపోయింది కాబట్టి రావాల్సిన ఫండ్స్ జ వచ్చినాయి కాబట్టి దానికి సంబంధించిన లెక్కలు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వానికి కావాల్సినటువంటి అభూత కల్పన లెక్కలు చూపించడం జరిగింది కాబట్టి ప్లస్ ముఖ్యంగా రాజీవ్ ప్రతాప్ రూఢి ఆయన మంత్రి పదవి తొలగడంతో ఇమీడియట్గా వన్ టూ ఇయర్స్లోనే ఈ యొక్క సంస్థను కూడా క్లోజ్ చేశారు అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది అప్పుడు ఆ రాజీవ్ ప్రతాప్ రూఢి ఆ రోజు ఆయన మంత్రి పదవి నుంచి పో తొలగించడం తోటి ఆయన పైన పెద్ద ఎత్తున విమర్శలు రావడం జరిగింది స్కిల్ డెవలప్మెంట్లో పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది వందల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది దానిలో కవితతో కలిసి పెద్ద ఎత్తున స్కామ్ చేశారు కవిత కూడా ఇన్వాల్వ్ అయిందనేది స్పష్టంగా మనకైతే అర్థమవుతూ ఉన్నది సో దానికి సంబంధించి నిజానిజాలు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉన్నది అనేది స్పష్టంగా మనకైతే కాలోజీ టీవీ అయితే డిమాండ్ చేస్తూ ఉంది సో ఇది అయితే కాలోజీ టీవీ సంచలనమైనటువంటి కథం గుర్తుపెట్టుకున్న త్వరలో ఈ స్కామ్ కూడా బయటికి రాబోతుంది తెలంగాణ జాగృతి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ బయటికి రాబోతుంది గుర్తుపెట్టుకోండి కేంద్ర ప్రభుత్వం అలా అదేవిధంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆల్రెడీ దీనిపైన ఫోకస్ పెట్టినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది త్వరలో ఈ స్కామ్ బయటికి వచ్చి కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లు అరెస్ట్ కాకపోయినా కానీ దీనిపైన కూడా ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ద్వారా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలున్నాయి వీళ్ళు రిఫరెన్స్గా ఆంధ్రప్రదేశ్ సీఎం సంబంధించినటువంటి కేసును తీసుకొని ఇక్కడ ఈమెను కూడా జైలుకు పంపేటువంటి అవకాశం ఉందనేది స్పష్టంగా మనకు వస్తున్నటువంటి ప్రాథమికమైనటువంటి సమాచారం ఇది తెలంగాణ జాగృతి స్కిల్ డెవలప్మెంట్లో జరుగుతున్నటువంటి స్కామ్ గురించి మీకైతే బ్రీఫ్ ఇవ్వడం జరిగింది త్వరలో దీనిపైన పెద్ద ఎత్తున కథనాలు వస్తాయి చూడండి మీరు